హాయ్ అండి నేను మీ వర్దిని విజయ్ వెల్కమ్ టు వివీ కిచెన్స్ ఈరోజు మనం ఈజీ అండ్ ఇన్స్టంట్ చికెన్ కర్రీ చేసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులోకి చాపుడు ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు లో లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న వన్ కేజీ చికెన్ వేసి వంటను లో లో అడ్జస్ట్ చేసుకొని ప్యాన్ పైన మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు ఆయిల్లో మగ్గనివ్వాలి చికెన్ నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఫైవ్ టీ స్పూన్స్ కారం టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ సాల్ట్ వేసి బాగా కలిపి ప్యాన్ పైన మూత పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చికెన్ని కుక్ అవ్వనివ్వాలి మనం చికెన్లో వాటర్ యాడ్ చేసుకోలేదు కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి అందుకే ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలి అంతేనండి టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చివరిగా దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ